జగన్ రాజకీయాలకే పనికిరాని ఒక మూర్ఖుడని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరమ శాడిస్ట్ అంటూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నెల్లూరు 9వ డివిజన్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నిర్వహించారు. డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి నారాయణ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను అందజేసి వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. గతంలో వైసీపీ నిరంకుశత్వ పాలనతో రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసిందని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఈ క్రమంలో గడిచిన 100 రోజుల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ది పథకాలను అమలు చేశామని చెప్పారు. విజయవాడలో జరిగిన విపత్తును దృష్టిలో ఉంచుకుని ఆపరేషన్ బుడమేరును స్టార్ట్ చేశామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజతో పాటు పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే, గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు. ప్రజలు అంతకుముందు భయం భయంగా ఉండే సార్, అసలు భయం భయం, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు ఎవరిని స్టేషన్కి తీసిపోతారు, ఎప్పుడు ఎవరిని జైలు వేస్తారనే ఒక భయం, తెలియని భయం ఉండింది ప్రతి ఇంట్లో. అంటే ఒక చిన్న ఎంప్లాయ్ కానీ పెద్ద ఎంప్లాయ్ కానీ, చిన్న వ్యాపారస్తుడు కానీ పెద్ద వ్యాపారస్తుడు, ఆ భయం అనేది పోయిందని ఎక్కడికి పోయినా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈరోజు ఖజానా ఖాళీ, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పులు పెట్టి వెళ్ళిపోయింది. దాదాపు 10,50,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖజానాని అప్పులు పెట్టిపోయింది. దానికి వడ్డీలు కట్టాలి ఈ ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలా, ఏదైతే ప్రజలకు ఎలక్షన్ ముందు ఇచ్చామో అది నిలబెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం, అటు బీజేపీ అండ్ జనసేన తెలుగుదేశం కలిసి యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దాంట్లో కేంద్రంతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ 100 రోజుల్లో ఖజానాలో డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు మొదట మెగా డిఎస్సీని అనౌన్స్ చేశారు. 16,437 ఉద్యోగాలకి యాక్చువల్గా మెగా డిఎస్సీని, గత 5 సంవత్సరాలు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లలకు ఉద్యోగం కావాలని. అందుకని ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మెగా డిఎస్సీని అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పింఛన్లు, గత ప్రభుత్వం పింఛన్లు ఇస్తానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచింది. అదే చంద్రబాబు నాయుడు రాగానే 1,000 రూపాయలు చేశారు. పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అంతేకాకుండా 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంటే నా పెన్షన్ 1,000 రూపాయలు ప్లస్ మరొక 3,000, అసలు వాళ్ళ ఆనందానికి అద్దులేవు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే అరియర్స్ కూడా పెన్షన్లో ఇస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి మాట తప్పకూడదు, చెప్పిన మాట కట్టుబడి ఉండాలని యాక్చువల్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆనందానికి అద్దులు లేదు. అంతేకాకుండా 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వాలన్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారంగానే ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు ఇవ్వన్నారు. గత నెలలో 31వ తేదీ ఇచ్చాం. మన క్యాబినెట్లో ఒకటి చెప్పారు, ఏ నెలలో అయినా 1వ తేదీ కానీ ఆదివారం అయినా లేదంటే ఫెస్టివల్స్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టద్దు, ముందు రోజు ఇచ్చేయండి. అంతేకాకుండా పెన్షన్లను ఇంటింటికి ఇవ్వలేము అని గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈరోజు ఇస్తున్నాం, ఒక్కరోజులు ఇస్తున్నాం. 46-47% పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఒకే ఒకరోజు ఈరోజు కంప్లీట్ చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఉంది, పంచాయతీ సిబ్బంది ఉంది, రెవెన్యూ సిబ్బంది ఉంది, వాళ్ళందరూ ఒకే ఒక రోజులో. అదేవిధంగా రైతులకు తీసుకుంటే రైతులకి 1,674 కోట్లు ఏదైతే రైతులకు బాకీ ఉండిందో దాన్ని రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం రైతులను కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళకు కూడా అప్పు పెట్టేసిపోయింది. ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకు కూడా ఇవ్వాలి.
అది 1674 కోట్లు. దాన్ని కూడా ఈ ప్రభుత్వ రంగాన్ని రిలీజ్ చేసి జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ మన ఉండేది మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా పంచాయతీలు, ఇవన్నీ స్థానిక సంస్థలు అంటారు. మన చట్టంలో, కేంద్ర చట్టంలో వాటికి ఫ్రీడమ్ ఇచ్చారు. మీ ట్యాక్సులు మీరే కలెక్ట్ చేసుకోండి, మీ ఇంటి పన్ను కావచ్చు, లేదా మీ వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, లేఅవుట్ అప్రూవల్ కావచ్చు, దాన్ని మీరే కలెక్ట్ చేసుకొని మీరే కౌన్సిల్లో మాట్లాడుకొని ఏ వార్డులో ఖర్చు పెట్టాలా, ఎక్కడ వాటర్ ఖర్చు పెట్టాలా, ఎక్కడ రోడ్లు ఖర్చు పెట్టాలా, ఎక్కడ అని చట్టం ఇచ్చింది, కేంద్ర చట్టం ఇచ్చింది. అయితే 15th ఫైనాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇస్తే దాన్ని డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ మార్చి నుంచి లాస్ట్ సెప్టెంబర్కు, సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు, లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 474 కోట్లు మున్సిపాలిటీకి ఇమ్మనిస్తే, పంచాయతీకి 900 కోట్లు ఇమ్మనిస్తే మొత్తం డైవర్ట్ చేశాడు. ఇష్టం ఆయన, లెక్క పక్క లేదు. అది చేసినందువల్ల సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇలా మళ్ళీ ఇయర్ ఇవ్వలేదు. మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు వెంటనే 474 కోట్లు మున్సిపాలిటీస్కి, 900 కోట్లు పంచాయతీలకి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిన్నే వచ్చింది 300 కోట్లు మున్సిపాలిటీస్కి, 300 కోట్లు వచ్చింది. అదేవిధంగా పంచాయతీలకు వచ్చినాయి. వీటిలో 75% ఖర్చు పెడితే, అంటే లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చారో, కేంద్రానికి తెప్పించి ఇచ్చారో, దాంట్లో 75% ఖర్చు పెడితే మళ్ళా ఈ మున్సిపాలిటీస్కి 500 కోట్లు వస్తాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తాం, అది పరిపాలన. పరిపాలన అంటే ఏ డిపార్ట్మెంట్ చేయాలి చెప్పాలి, అవి చేయాలి, అన్నీ తీసిపోయి ఒక దగ్గర వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు ఖర్చు పెట్టుకోవటం కాదు. స్థానిక సమస్యలు ఎలా బతుకుతాయి? రోడ్లు వేయాలా, డ్రైన్స్ వేయాలా, ఇవి చేయాలంటే డబ్బులు ఉండాలా? కలెక్ట్ చేసిన డబ్బులన్నీ సిఎఫ్ఎంఎస్లో పెట్టుకుని ఖర్చు పెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు చూస్తే అవి డైవర్ట్ చేశారు. ఎలా చేస్తారు? అందుకనే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్థానిక సంస్థల డబ్బులు స్థానిక సంస్థలకే ఇస్తాము, దానికి వేరే వాడమని. ఈరోజు ఆ విధంగా మొన్న ఈ మధ్య 454 కోట్లు ఇస్తే అసలు మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ వెరీ హ్యాపీ. సార్, 5 సంవత్సరాలు మేము ఎప్పుడు చూడలేదు, నేను మళ్ళీ 300 రేపు బుధవారం బేస్తవారం వేస్తా అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ బుచ్చిరెడ్డిపాడులో ఎంతోమంది కౌన్సిలర్స్ చేరారు పార్టీలో. వాళ్ళకి బుచ్చిరెడ్డిపాడు చిన్న మున్సిపాలిటీకి 1 కోటి 86 లక్షలు మొన్న ఇచ్చాం, 40 లక్షలు సిడిది దానికి ఇచ్చాం, మళ్ళీ ఇంకొక 1 కోటి 87 లక్షలు బుధవారం ఇస్తారంటే అసలు ఆ కౌన్సిలర్స్ ఆశ్చర్యపోతున్నారు. మేము ఎప్పుడే డబ్బులు చూడలేదు సార్ ఫస్ట్ టైం అని. కాబట్టి ప్రభుత్వం ఏదైతే స్థానిక సమస్యలు ఉన్నాయో వాళ్ళకు ఉండే హక్కును వాళ్ళకి ఇవ్వాలని ముందుకు పోతుంది. అదేవిధంగా తీసుకుంటే అన్నా క్యాంటీన్స్ కేవలం 5 రూపాయలకి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 203 అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది భోంచేస్తున్నారండి. అట్ట అన్నా క్యాంటీన్ని శాడిస్త జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. ఎందుకు మూసాడో తెలీదు, మా మీద కోపం ఉండొచ్చు, దాన్ని రూపాయి చేసి ఉండొచ్చు, లేదంటే 2 రూపాయలు చేయమనండి, లేదంటే ఆయన పేరే పెట్టుకోమనండి. ఒక శాడిస్ట్ కాబట్టి పేదలు నిరుపేదలు కేవలం 5 రూపాయలుగా తింటున్నారనేది మర్చిపోయి అసలు ఆలోచన లేదు. అట్టాటి వ్యక్తి అసలు సీఎంగా పనికిరాడని, ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే కేవలం 11 సీట్లకు పర్మిట్ చేసి పక్కన పడేశారు. ఆఖరాకి ఆపోజిషన్ కూడా పనికిరాని పక్కన పడేశారు. ఆపోజిషన్ కావాలంటే 10% రావాలి, అవి కూడా రాలా, 18 సీట్లు రావాలా, అవి కూడా రాకుండా తీసి అవతల పారేశారు. ఎందుకంటే తన శాడిస్ట్ అన్నా క్యాంటీన్లు మూసేయటం అంటే నిజంగా శాడిజమే, సైకో. అదేవిధంగా ల్యాండ్ టైలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు. అంటే మన ఆస్తిని మనకు హక్కు లేకుండా చేసే ఒక యాక్ట్ని తీసుకొస్తే ప్రభుత్వం రాగానే దాన్ని క్యాన్సిల్ చేసింది. ముందే చెప్పాం ఎలక్షన్స్కి ముందే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని. ఆ చేసి పాత యాక్ట్ ఏదైతే ఉందో, ఎవరి ఆస్తి వాళ్ళది, ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళి అనే విధంగానే ముందు బాట తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ఈరోజు బుడమేరులో 14,500 క్యూసెక్ల వరకు వర్షం వస్తే, నీటి పారుదల ఇస్తే అది భరిస్తుంది, అంతకుమించి వస్తే భరించదు.
అయితే మన వరదలకి 30,000 నుంచి 40,000 వచ్చినాయి. అంటే రావాల్సిన దానికంటే 3 రెట్లు వచ్చినాయి. అందువల్ల బుడమేరు ఏమైందంటే బీచ్లు వచ్చినాయి. అది కూడా బుడమేరు రిపేర్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా టెండర్లు పిలిస్తే ఆ టెండర్లు క్యాన్సిల్ చేశాడు దుర్మార్గుడు. అది కానీ క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఆ బీచ్లు పడి ఉండే కాదు, 7 లక్షల మంది సఫర్ అయ్యి ఉండేవాడు కాదు, ఒకరు ఇద్దరు కాదు. నేను హుద్దు తుఫాను చూశానండి, 210 కిలోమీటర్ల వేగంతో హుద్దు తుఫాన్ వచ్చింది. విశాఖపట్నాన్ని మొత్తం అన్ని చెట్లు ఒరిగిపోయినాయి, అన్ని ఎలక్ట్రికల్ పోల్స్ ఎగిరిపోయినాయి, రేకులు లాంటి ఇళ్ళన్నీ లేచి ఎగిరిపోయినాయి. ఎందుకంటే 210 కిలోమీటర్లు అయితే అక్కడ వర్షం తక్కువ, నీళ్ళు ఎక్కడ నిలవల, చెట్లన్నీ 24 గంటలు కొట్టేశాం, స్తంభాలన్నీ 3 రోజులు చేసి ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. కానీ మొన్న జరిగిన వరదలు ఎంటైర్లీ డిఫరెంట్. ఈ వరదలు ఏంటంటే ఒక్కసారి నీళ్లు వచ్చేసి కంప్లీట్గా, ఎందుకంటే కృష్ణా రివర్ కూడా 11.43 లక్షల క్యూసెక్లు వచ్చింది. గత 200 సంవత్సరాలు ఎప్పుడు రాలా 11.43 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చి ఇంతవరకు 200 సంవత్సరాలు అది వచ్చింది. బుడమేరు వచ్చింది, రెండు వచ్చి నదిపైన సిటీ పైన పడ్డాయి, సిటీ పక్కన విలేజ్లు పడ్డాయి. ముఖ్యమంత్రి గారు వెంటనే అక్కడికి రావటం, నేను కలెక్టరేట్లో నుండి మానిటరింగ్ చేస్తానని మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకి స్పెషల్ సెక్రటరీస్ కూడా నీళ్ళలో ఉండేటట్టుగా డ్యూటీ చేశారు. చేస్తే 10 రోజుల్లో కంప్లీట్ చేయగలిగాం. ఒక 3 వార్డులు ఉంటే దాన్ని 19 రోజులు పట్టింది. నేనైతే అక్కడ ఉన్న రింగ్ రోడ్లు, నేషనల్ హైవేస్ ఒక 50 దగ్గర గండి కొట్టేశాను, కొట్టుకుంటే ఇంకొక 20 రోజులు నీళ్ళున్నాయి. అలాగా వార్ ఫుటింగ్ మీద ఆఖరాకి ముఖ్యమంత్రి గారు కేంద్ర హోంమంత్రితో మాట్లాడి ఫ్లైట్లో బోటు తెప్పించారు చండీగఢ్ నుంచి. అంత వేగవంతంగా చేయబట్టి ఈరోజు విజయవాడ నగరం కోరుకున్నది. అందుకనే ఆపరేషన్ బుడమేరు అని పెట్టారు పేరు, ఆపరేషన్ బుడమేరు. ఇమీడియట్గా ఆ బుడమేరుని ఆక్యుపై చేసుకున్న ఇళ్ళన్నీ ఖాళీ చేయండి, దాన్ని స్ట్రెంగ్తన్ చేయమన్నారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే నదులపైన కానీ చెరువులపైన కానీ పార్కులపైన కానీ ఆక్యుపై చేసుకొని ఉంటే వాటన్నిటి కూడా ఆపరేషన్ బుడమేరు వర్తిస్తుంది. సుప్రీంకోర్టు కూడా మనకు చాలా క్లియర్గా ఇచ్చింది, వాటర్ ట్యాంక్స్ మీద కానీ కెనాల్స్ మీద కానీ గవర్నమెంట్ స్థలాలు కానీ ఎవరైనా ఆక్యుపై చేసుకొని ఉంటే ఇమీడియట్గా డెమాలిష్ చేయమని నేను అందరికీ చెప్తున్నాను. అయితే అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదలు ఎవరైతే అక్కడ ఆక్యుపై చేసుకొని ఉంటారో వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు చూపించి వాళ్ళకి ఖాళీ చేస్తాం. పేదలు నిరుపేదలు ఎవరైతే ఈ కెనాల్స్ మీద కానీ లేదా చెరువుల మీద కానీ ఆక్యుపై చేసుకొని ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం ఆల్టర్నేట్ ఇల్లు చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి మాత్రమే చేస్తాం. అలా కాకుండా ఎంత బడా నాయకులైనా ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించేది లేదు, మీకే మీరే ఖాళీ చేస్తే సంతోషిస్తాము, లేదంటే అధికారుల యాక్చువల్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరులో కూడా ఈ సమస్య ఉంది. 2015లో నెల్లూరులో ఫ్లడ్ ఇదే విధంగా వచ్చినాయి. ఒకేసారి మన స్వర్ణాల చెరువు పైన హై రెయిన్ వచ్చింది, ఒకేసారి పోరింగ్ అప్పుడప్పుడు వస్తాయి. రాగానే స్వర్ణాల చెరువు పొంగిపోయింది, పొంగిపోయి సిటీ మీద పడింది. సిటీలో 50% సిటీ మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చినాయి. ఆరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి 4 రోజులు ఇక్కడే ఉన్నారు, 4 రోజులు పోలీస్ ఆఫీస్లోనే ఉండి యాక్చువల్గా చేశారు. కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదు, ఇబ్బంది పడకూడదని ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తున్నాం. నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకే మీరే ఖాళీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెల్లూరు పట్టణంలో మినిస్టర్ గౌరవ మంత్రివర్యుల వారి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని 21వ తారీఖు నుంచి ప్రారంభించడం కూడా జరిగింది. మనకి ప్రతి వార్డులో కూడా అలానే సచివాలయ సిబ్బంది, అలానే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి 100 రోజులు ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాల మీద అందరి ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. అలానే మంత్రి గారి ఆదేశాల ప్రకారం అందరూ మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా వివరించి ప్రభుత్వ విజయాన్ని కూడా వివరించడం జరుగుతుంది. సో అందరూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గత 100 రోజుల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు గారి నాయకత్వంలో నెల్లూరు నగరంలో
మన మంత్రివర్యులు నారాయణ గారి నాయకత్వంలో ఇప్పటికే అభివృద్ధి పనులు మొదలయ్యాయి. అదేవిధంగా పేదలకు ఏదైతే 5 రూపాయలకి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా దాన్నే తీసుకొని రాష్ట్రంలో దాదాపు ఈ 100 రోజుల్లో 100కు పైగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1వ తేదీ గతంలో ఏ విధంగా ఏ రోజైతే హామీ ఇచ్చారో ఆ రోజు నుంచి మొదలుపెట్టి 4000కి మరో 3000 కలిపి 7000 రూపాయలు ప్రతి ఒక్క అవ్వాతాతలకి ఇళ్లకు తీసుకెళ్లి మరి ఫంక్షన్లు అందజేయడం జరిగింది. ఇప్పటికే మెగా డిఎస్సి ఈ 100 రోజుల్లోనే మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. కేవలం 100 రోజుల్లోనే ఇన్ని చేసుకుంటూ వస్తున్నారంటే రాబో రోజుల్లో విజనరీ లీడర్ అయినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎంత కష్టాన్నైనా ఓర్చుకొని పనిచేయగలిగినటువంటి మంత్రులు మంత్రివర్గం మొన్నే చూసాం విజయవాడలో. ఇదే విధంగా వెంకటేశ్వరంలో కార్యక్రమం జరుగుతుంటే మధ్యలో అక్కడ వరదలు విపత్తులు జరుగుతున్నాయంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈరోజే నెల్లూరు నగరానికి రావడం జరిగింది. దాదాపు 20 రోజులకు పైగా తిన్నారో తెలియదు తినలేదో తెలియదు, ముందు ప్రజలను ఆదుకోవాలి, ప్రజల కష్టాల్లో ఉండాలని చెప్పని మన మంత్రి గారు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులందరూ కూడా నిద్రాహారాలు మారి కొందరైతే కాలువగట్ల మీదే పడుకొని ఈరోజు ప్రజలకు సేవ చేసే మంచి ఉద్దేశం ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడం నిజంగా మనందరి అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 100 రోజులే కాదు రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు నగరానికి మహర్దశ పట్టుబోతుంది నారాయణ సార్ నాయకత్వంలో అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.